ఒకసారి స్పీకర్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా చాలా స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున. ఏమైనా చంద్రబాబు నాయుడు నీకు నీ స్పీకర్కి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కూడా రాజన్న ఆశీస్సులతోటి జగనన్న అండదండలతోటి గెలిచినటువంటి 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ఒక్కొక్కరిని 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్న ఆ డబ్బులు పెట్టి వాళ్ళని అన్యాయంగా కొని ఈ రోజున నువ్వు సభను నడుపుతా ఉన్నావు చంద్రబాబు ఆదేశాల మేరకు. మరి 2-3 సార్లు ఇప్పుడే మా విప్ గారు చూపించారు, లేఖల ద్వారా మేము మిమ్మల్ని కోరాం వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా లేఖలు కూడా రాశారు, ఆయన కూడా ఇది అన్యాయం దారుణం, రాజ్యాంగం 10వ షెడ్యూల్లో చాలా స్పష్టంగా ఉంది ఈ విధంగా చేయటం తప్పు, ఒకవేళ అలా జరిగి ఉంటే వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి ఉందని చెప్పేసి మేము చెప్పినా కూడా ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, పైగా వాళ్ళలో ఒక అతన్ని విప్పును చేయటం, ఇంకొక 4 నేకంగా మంత్రులే చేయటం, వీళ్ళని సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆ రోజున అసలు ముఖ్యమంత్రి పదవికే కళంకం తెచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడే దగ్గరుండి కండవాలు కప్పటం అనే దాన్ని చూస్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు అదేవిధంగా స్పీకరు ఇద్దరూ కూడా ఈ రోజున మరి ఎంత దారుణంగా దెయ్యాలే వేదాలు వల్లించినట్టుగా ఇవాళ చేస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఒకసారి చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా నేను, గుర్తు తెచ్చుకోవా చంద్రబాబు నాయుడు, నువ్వు ఆ రోజున హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికలు జరిగేటప్పుడు టీఆర్ఎస్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ మా సభ్యుల్ని కొంది సంతలో పశువుల్ని కొన్నట్టు కొన్నావు కేసీఆర్ అని చెప్పేసి నువ్వు అడిగిన సంగతి నీకు గుర్తు లేదా కేసీఆర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. అలాంటిది అలాంటి తప్పులు నువ్వు చేసి ఈ రోజున మమ్మల్ని మేము ఏదో శాసనసభకు రావటం లేదని చెప్పేసి నీకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా నువ్వు వార్తలు రాపిస్తూ ఉన్నావు. తప్పు చేసిందేమో సాక్షాత్తు ముఖ్యమంత్రి అదేవిధంగా స్పీకరు, నిన్న మాత్రం మా మీద వేస్తూ ఉన్నారు. విఘ్నులైన ప్రజల్ని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా నేను, ఎందుకంటే చాలాసార్లు చూశాం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో మైకు తీసుకొని మాట్లాడతారో, చంద్రబాబు నాయుడు అవినీతిని ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగడతారో, వెంటనే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే చేతులతోటి కళ్ళతోటి సైగలు చేయటం, వెంటనే ఈ స్పీకరు ఆ మైకుని కట్ చేయటం కూడా చూశాం. అంటే సభ నడుపుతుంది స్పీకరా చంద్రబాబు నాయుడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. స్పీకర్ అయితే మరీ దారుణంగా అర్హత లేనటువంటి ఒక వ్యక్తిని ఆ రోజున అసెంబ్లీ సెక్రటరీగా నియమించాడు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం వల్ల తప్పక ఆ వ్యక్తిని తప్పించినటువంటి సంఘటన జరిగింది. లైవ్ టెలికాస్ట్ది అన్యాయంగా దారుణంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి నామినేషన్ పద్ధతి మీద ఆయన స్పీకర్ దగ్గరుండి మరి ఇప్పించిన సంగతి, దానికి నేను హైకోర్టు ద్వారా నోటీసులు ఇప్పించినా ఇప్పటి వరకు కనీసం అఫిడవిట్ కూడా దాఖలు చేయలేనటువంటి హీనస్థితికి ఏబిఎన్ రాధాకృష్ణ అదేవిధంగా స్పీకర్ దిగజారిపోయారంటే ఇంకంతకన్నా దాడు ఏముందని అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చి ఒక మహిళా శాసనసభ్యురాల్ని 1 సంవత్సరం పైగా సస్పెండ్ చేసి హైకోర్టు తీసుకోమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఈ స్పీకర్కి బుద్ధి జ్ఞానం లేకుండా ఆ ఉత్తర్వుల్ని అమలు చేయకపోవడం అనే దాన్ని గమనించాం. అంతేకాదు తెలుగుదేశం శాసనసభ్యులు ఆ రోజున నరికేస్తా పాతేస్తా అని అన్నా కూడా కనీసం వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి బలహీనుడైనటువంటి ఈ స్పీకరు ఇవాళ ఆ కుర్చీకి స్పీకర్ పదవికి కళంకం తెచ్చాడు అనేది వాస్తవం. ఉమ్మడి రాష్ట్రంలో అయినా ఈ రోజునైనా కూడా ఎంతోమంది స్పీకర్లు ఆ కుర్చీకి వన్నె తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు నీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకో, గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్ గారు తెనాలి శాసనసభ్యులు ఆ రోజున ఆయన 3 రంగులు కండవా వేసుకుంటే నీ పార్టీ శాసనసభ్యులతోటి నువ్వు ఎంతగా హేళన చేయించి మాట్లాడావో నీకు గుర్తుందా? అలాంటిది మరి ఈ రోజున నీ స్పీకరు నీకు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నాడు బహిరంగంగా, మరి ఇంటికి పిలిపించుకొని పాదాభివందనాలు కూడా చేయించుకుంటున్నావేమో మరి అనే డౌట్ అందరికి కలుగుతూ ఉంది. ఎందుకంటే స్పీకర్ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి కలవడం అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఎవరు చూడలా. ఒకవేళ ఏమైనా పని ఉంటే
ఎవరు పోతారు? ముఖ్యమంత్రే స్పీకర్ దగ్గరికి పోయి మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు ఉండేవి గతంలో. అలాంటిది స్పీకర్ పోయి ముఖ్యమంత్రి ఇంటికి పోయి ఆ నాలుగు బయట పాలాభిషేకాలు చేస్తూ ఉన్నాడు అని అంటే ముఖ్యమంత్రి ఫోటోకి ఖచ్చితంగా ఆ నాలుగు గోడల మధ్య ఆయన కాళ్ళు పట్టుకొని నీళ్లు చల్లి నిద్ర పోసుకుంటా ఉన్నాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. అంత హీన స్థితికి దిగజారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ మీద ఇప్పటికే మేము అవిశ్వాస తీర్మానం పెట్టాము స్పీకరు, అయినా నీకు సిగ్గు బుద్ధి రెండు రాలా? ఇవాళ కూడా నువ్వు తెలుగుదేశం పచ్చ చక్కగా తొడుక్కొని నువ్వు తిరుగుతా ఉన్నావు అంటే నీ బ్లడ్ అంతా కూడా పచ్చ బ్లడ్డే. నువ్వు నీ పచ్చ బ్లడ్ పెట్టుకో, ఇంకే బ్లడ్ అయినా పెట్టుకో, కానీ స్పీకర్ పదవిని వదులుకొని పెట్టుకోమని చెప్పి చెబుతా ఉన్నావు. అంతేకాదు ఇంత క్రూరమైనటువంటి భావాలు, తెలుగుదేశం భావాలు ఉన్నటువంటి నువ్వు ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హుడువా అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఇన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు చేసుకొస్తా ఇవాళ మళ్ళా మమ్మల్ని ఏదో గురువింద గింజ సామెతలాగా మీరు రండి శాసనసభను నడుపుకుందాం అని చెప్పేసి చెప్పడం అనేది ఎంత దానువో గమనించి మనం చెప్పి కోరుతా ఉన్నాం. నీకు ఒక్కటే ఒక సలహా ఇస్తా ఉన్నా స్పీకర్, నేను వయసులో చాలా చిన్నవాడిని నీకన్నా కూడా, ఒక్కసారి ఆయన సోమనాథ్ చటర్జీ గారిని భారత పార్లమెంటుకి స్పీకర్గా చేశారు ఆయన గుర్తు తెచ్చుకో. ఆయన వామపక్షాల తరపున ఎన్నికైనా కూడా స్పీకర్ అయిన మరుక్షణం వాళ్ళ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పనిచేసిన సంగతిని నేను గుర్తు తెచ్చుకోమని చెబుతా ఉన్నావు. స్పీకర్ అయితే అలా ఉండాలి. నువ్వు ఇప్పటికే 4-5 సార్లు ఎమ్మెల్యే అయి ఉంటావు, 2-3 సార్లు మంత్రి కూడా అయ్యావు, ఇంకా నీకేం కావాలయ్యా? ఇంకెందుకు నువ్వు చంద్రబాబుకి పాలాభిషేకాలు పాదాభిషేకాలు చేస్తావు? అంటే చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు, అందులో వాటా కోసం ఏమైనా పోతా ఉన్నావే ఆయన ఇంటికి? ఇంత దుర్మార్గాలు, ఇంత దానాలు చేస్తా, మళ్ళీ మా మీద నిందలేయటం అనేది అన్యాయం. తక్షణం నువ్వు ఆ 23 మందిలో ఒక ఆయన చనిపోయాడు కాబట్టి 22 మందిలో ఒకళ్ళని విప్పం చేశారు, 4 మంత్రులు చేశారు, వాళ్ళందరినీ రాజ్యాంగం షెడ్యూల్ 10లో ఉన్న దాని ప్రకారం వాళ్ళని సస్పెండ్ చెయ్యి, డిస్క్వాలిఫై చెయ్యి. ఖచ్చితంగా మేము మరుసటి రోజు వస్తాము, శాసనసభలో మేము పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గవర్నర్ గారి దృష్టికి మేము మా వాళ్ళందరూ కూడా మేము అందరం వెళ్ళి వినత పత్రాలు సైతం ఇచ్చాము. మేము ఆఫ్ ద రికార్డ్ చాలా ఉన్నాయి ఇవన్నీ, అంటే ఇవాళ చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా చెబుతాం గవర్నర్ గారి దగ్గర ఏం చెప్పొచ్చుంటాడు ఈ చంద్రబాబు నాయుడు అనేది కూడా. అందరం వెళ్ళాము, జగన్ అన్నయ్య మమ్మల్ని అందరం తీసుకుని వెళ్ళాడు ఆ రోజున. వీళ్ళందరూ లెటర్లు, రాజీనామా లెటర్లు నా దగ్గర ఉండే అని చెప్పి అబద్ధాలు చెప్పుంటాడు గవర్నర్ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ రాజీనామాలు చేస్తుంటారు, అందుకే ఆ లెటర్లు నా దగ్గర ఉండే అని చెప్పేసి అబద్ధాలు చెప్పుంటాడు. గవర్నర్ వ్యవస్థను కూడా ఈయన తప్పుదారి పట్టించాడు ఈ చంద్రబాబు నాయుడు.